జనసేనా పార్టీ జనసేనానికి హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. నా పేరు నాగరాజ్, మాది నిజామాబాద్ డిస్టిక్, ప్రస్తానికి బోరమండలో ఉంటున్నాను. ఎన్నో సమస్యలు, సమస్యల గురించి చెప్పుకుంటూ పోతే ఒక సమస్య కాదు, రెండు సమస్యలు కాదు, ఒక సంవత్సరం అంతా పడుతుంది. ఎందుకంటే అత్యున్నత రాజ్యాంగం మనకు ఎక్కడ లేనటువంటి లిఖిత రాజ్యాంగం మన భారతదేశం సొంతం. అలాగే అత్యంత నీచమైన కుళ్ళు కుతంత్రంతో కూడినటువంటి రాజకీయాలు కూడా భారతదేశానికే సొంతం. అందులో ఈ తెలుగు రాష్ట్రాలలో ముందంజలో ఉంటుంది. కొత్త పార్టీలు వస్తే విమర్శించడం, పాత నాయకులే కొత్త పార్టీలో వచ్చి ఆ పార్టీని భష్టపరచడం, అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు, ఏది గెలిస్తే అక్కడికి చెట్టు మీద కాకుల్లాగా వాలి అక్కడ ఆ పార్టీ దగ్గర ఉంటారు. కానీ మన పార్టీలో అన్నయ్య ముందే చెప్పాడు, జంపర్స్ నో, జంపర్స్ కట్టింగ్ అని. పార్టీ ఎక్కడుందయ్యా మీ జనసేన పార్టీ? కొంతమంది పార్టీ ఎక్కడుంది, తెలంగాణలో పార్టీ ఎక్కడుంది, ఎక్కడ ఉంది అని. మార్చ్ 14, 2014లో ఎప్పుడు అన్నయ్య జనసేన అని ఎప్పుడు చెప్పాడో అప్పుడే గ్రౌండ్ లెవెల్లోనే వెళ్ళిపోయింది. ఎందుకో తెలుసా? 9 సంవత్సరాల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు మా పవన్ అన్నయ్య. అంతేకాదు, పేదల కష్టం, పేదల నష్టం, ఎవరి బాధ, ఎవరు కుళ్ళు కుతంత్రాలు లేవు. నిస్వార్థమైన రాజకీయాలు చేయడానికి, కొత్త నాంది పలకడానికి, ఇప్పుడున్నటువంటి సాంప్రదాయ రాజకీయాలకు చరమగీతం పాడడానికి మన ముందుకు వచ్చినటువంటి ఒకే ఒక నేత ఎవరైనా ఉన్నారు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే. దీంట్లో చెప్పడానికి ఏది లేదు. ఈరోజు ఒక పార్టీ మీటింగ్ పెడితే బిర్యానీ ప్యాకెట్లు వంచాలి, బీర్లు వంచాలి, డబ్బులు వంచాలి, అయినా రారు. బలవంతంగా నొక్కి మరీ బెదిరించి మరీ రాజకీయాలు చేసి మరీ, నువ్వు పార్టీకి రాకుంటే నీ రేషన్ కార్డు కట్, నువ్వు పార్టీ మీటింగ్కి రాకుంటే నీ పింఛన్ కట్, ఏదో ఒకటి చేసేసి అలా బలవంత పెట్టి మభ్య పెట్టి పార్టీలకు బలవంతంగా తీసుకొచ్చి వాళ్ళ మీటింగులను, వాళ్ళ మీద వాళ్ళ ప్రసంగాలను వృద్ధే ప్రయత్నాలు చేస్తున్న రాజకీయ పార్టీలు. 2 మంత్స్లో హైదరాబాద్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం, మనం ఇంకా రెగ్యులర్గా టచ్లో ఉండొచ్చు. షూర్ అఖిల్. 3 BHK ఫ్లాట్ ఒకటి బుక్ చేశాను. ఓ, ఎక్కడ? శంకర్పల్లి దగ్గర. శంకర్పల్లి? అంత దూరం ఎందుకు? అక్కడంటే 2K రెంట్ తక్కువ. అక్కడికి వెళ్ళడానికి 4K పెట్రోల్ అవుతుంది. మాకు కాదు బ్రో. ఏ, మాది డీజిల్ బండి కదా.